ఈరోజు మనము బోధన అభ్యసనకు బోధన భాషా బోధనకు అవసరమైనటువంటి వివిధ రకాలైన బోధన అభ్యసన సామాగ్రి గురించి తెలుసుకోవాలి. అంటే మామూలుగా మన భాషకు మాత్రమే భాషా బోధనలోనే కాకుండా ఇతర విషయాంశాలను బోధించేటప్పుడు కూడా మనకు ఈ బోధన అభ్యసన సామాగ్రిలు అనేటువంటివి చాలా అవసరమని మనము చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగా ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడానికి సన్నద్ధమయ్యేటప్పుడు ఏం చేస్తాడు, మొదటగా ఆ విధంగా పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వనరులన్నింటినీ కూడా సమకూర్చుకోవాలి. అందులో ప్రధానంగా మనం చూస్తే పాఠ్యపుస్తకం, అంటే పాఠ్యపుస్తకంలో తాను కేటాయించినటువంటి పీరియడ్లో ఏమి బోధించబోతున్నాడో ఆ బోధించేటువంటి విషయాంశాన్ని ఆ విధంగా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నేర్చుకోవాలి. తర్వాత ఆ పాఠ్యాంశం ఏదైతే బోధిస్తున్నాడో ఆ పాఠ్యాంశానికి అనువైనటువంటి ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా సేకరించుకోవాలి. వాటిని కూడా కొద్దిగా అంటే అనుసంధానం చేస్తూ తరగతిలో ఉన్నటువంటి ఆ తరగతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి బోధనను ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా తర్వాత పాఠ్య ప్రణాళికను సిద్ధపరచుకోవడం, అంటే ఆ విధంగా మనం లెసన్ ప్లాన్ అంటాం, ఆ విధంగా పాఠ్య ప్రణాళిక అనేటువంటిది ఉపాధ్యాయుడు సమకూర్చుకోవాలి. పాఠ్య ప్రణాళికను ఎందుకు పాఠ్య ప్రణాళికను సిద్ధపరచుకోవాలంటే మొత్తం మీద ఒక ఆ కేటాయించినటువంటి పీరియడ్లో ఉపాధ్యాయుడు తాను బోధించేటువంటి బోధనాభ్యసన ప్రక్రియకు సంబంధించినటువంటి తన అంటే ఆ విధంగా బోధనాభ్యసన ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి వివరంగా సవివరంగా ఆ విధంగా అందరికీ అర్థమయ్యే తీరులో తర్వాత తను బోధించేటువంటి అంశం పట్ల పూర్తి స్థాయిలో పట్టు రావడానికి కూడా ఈ పాఠ్య ప్రణాళిక అనేటువంటిది తోడ్పడుతుంది. ఈ పాఠ్య ప్రణాళికలో ఆ విధంగా విషయాంశాలతో పాటు తర్వాత బోధన పద్ధతులు, ఏ బోధన పద్ధతులను ప్రస్తుత పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగించాలి, తర్వాత ఎలాంటి వనరులు అవసరము, తర్వాత దాంతోపాటు ఈ బోధనాభ్యసన సామాగ్రి అంటే ఆ పాఠ్యాంశాన్ని బోధించడానికి అవసరమైనటువంటి బోధనాభ్యసన సామాగ్రిని కూడా ఉపాధ్యాయుడు సేకరించుకోవాలి. మళ్ళీ మనం ఏమనుకుంటామంటే బోధనాభ్యసన సామాగ్రి అంటే ఏం మ్యాథమెటిక్స్ సైన్స్ సోషలో వాటికి మాత్రమే బోధనాభ్యసన సామాగ్రి అవసరమవుతుంది, భాషకు బోధనాభ్యసన సామాగ్రి ఎందుకు అని అనుకుంటాం. కానీ వాటికి ఎంత అవసరమో అలాగనే భాష బోధనలో కూడా ఆ విధంగా ఈ బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటిది అంటే అన్ని రకాల విషయాంశాలకు బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటిది అవసరము. కాబట్టి ఆ బోధనాభ్యసన సామాగ్రికి సంబంధించి మనం మామూలుగా అన్ని విషయాంశాలు అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి చెప్పుకుంటాం. ఏమని మామూలుగా అంటే శ్రవ్య ఉపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలని ఆ విధంగా మూడు రకాల ఉపకరణాల గురించి మనము మామూలుగా సాధారణంగా చెప్పుకుంటాం. అందులో ఆ విధంగా ఒక్కొక్క దాని గురించి శ్రవ్య ఉపకరణాలు ఏమున్నాయి, దృశ్యోపకరణాలు ఏమున్నాయి, తర్వాత దృశ్య శ్రవ ఉపకరణాలు ఏమున్నాయని వాటిలో మనము చూడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు భాషా బోధనలో బోధనాభ్యసన సామాగ్రికి సంబంధించినటువంటి రకాల గురించి మనం తెలుసుకుంటే ఇందులో మొదట ఏమంటే తయారు చేయవలసినవి, సేకరించవలసినవి, తర్వాత తయారు చేయవలసినవి, సేకరించవలసినవి, మూడవది కొనుగోలు చేయవలసినవి అని మూడు రకాలుగా మనము విభజించుకుంటాం. కానీ ఇది దీనికంటే ఈ విభజన అనేటువంటిది శ్రవ్యోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు అనేటువంటిది మనకు పూర్తి స్థాయిలో అవగాహన. కానీ ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క అవగాహన కొరకు ఈ విధంగా మనం వీటిని విభజించుకోవాలి. అంటే ఇక్కడ ఇది కూడా ప్రధానమే, ఎందుకంటే ఏవి తయారు చేయాలి, ఏవి సేకరించాలి, ఏవి కొనాలి, అంటే మనం ఆ విధంగా భాషా బోధనకు సంబంధించి అన్ని రకాల బోధనోపకరణాలకు మనం డబ్బు పెట్టి కొనలేం. అన్నిటికీ అంత ఖర్చు చేసుకుంటూ పోతే మనం పాఠ్యాంశం తయారు చేసుకుంటూ పోతే అంటే కాలము డబ్బు ఇవన్నీ కూడా వృధా అవుతాయి. మళ్ళీ అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక పద్ధతి ప్రకారము మన నిపుణులు చెప్పినటువంటి విధంగా తయారు చేయాల్సినటువంటివి ఏవి, ఏం తయారు చేసుకోవాలి, ఇక్కడ
తర్వాత ఎలాంటివి బోధన ఉపకరణాలు సేకరించాలి, ఎంత మేరకు మనం డబ్బు ఉంటే మన డబ్బు యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఆ విధంగా డబ్బును బట్టి మనం కొంతవరకు కొనుగోలు అంటే ఆ విధంగా మనకు ఉన్నటువంటి పరిధిలో కొన్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరగదు. అంటే అన్నీ కూడా కొని మనం కొనడం వల్ల ఏమవుతుంది, దానివల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు, అక్కడ మనం ఏం చేసినట్లు ఉండదు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు తయారు చేయాలి, ఉపాధ్యాయుడు సేకరించాలి, ఉపాధ్యాయుడు కొనుగోలు చేయాలి. అలాగనే విద్యార్థి చేత కొన్ని తయారు చేయించాలి, విద్యార్థి చేత సేకరించాలి. అలాగనే విద్యార్థి స్థాయికి తగినట్టుగా అతనికి దగ్గర ఉన్నటువంటి ఆ విధంగా అవగాహన బట్టి ఆ విధంగా సేకరించడం తయారు చేయడం అనేటువంటిది జరగాలి. కొనుగోలు విషయంలో అది అంటే ఎక్కువగా కాకుండా లో కాస్ట్ మెటీరియల్, అంటే లో కాస్ట్ మెటీరియల్ విత్ ఎఫెక్టివ్ అని అంటాం. అంటే తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి, ఎక్కువ వాటి వలన ప్రతిఫలం మనకు కలగాలి అనేటువంటి సూత్రంతో ఆ విధంగా ముందుకు పోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ తయారు చేయాల్సినటువంటివి అని తీసుకున్నప్పుడు అక్షరాల కార్డులు, పదాల కార్డులు, డామినో కార్డులు, గుణింత చట్రాలు, పద చట్రాలు, గల నుడికట్టు, వైకుంఠపాలి, పాచికలు, భాషా క్రీడలకు సంబంధించినటువంటి వివిధ రకాల ఉపకరణాలను తయారు చేయడం. ఇక్కడ ఇవన్నీ కూడా సులభంగా తయారు చేసుకో. అక్షరాల కార్డులు అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్నటువంటి అట్ట ముక్కలు తీసుకొని చిన్న చిన్న అట్ట ముక్కలు తీసుకుంటే పిల్లలు కానీ సేకరించగలుగుతారు. వేస్ట్గా ఉన్నటువంటి మెటీరియల్ ఆ అట్ట కార్డుల పైన మనం పేపర్లను ఆ విధంగా అంటించి వాటిపైన అక్షరాలను తయారు చేసి అక్షరాలను ఆ విధంగా తారుమార్ చేసి చదవడం ఇలాంటివి. ఇంకా అట్లనే పదాల కార్డులు, డామినో కార్డులు, గుణింత చట్రాలు అంటే ఆ విధంగా పద చట్రాలు, గుళ్ళ నుడికట్లు ఇవన్నీ కూడా సులభంగా తయారు చేసేటువంటివి. తర్వాత ఈ భాషా క్రీడలకు సంబంధించినటువంటి ఉపకరణాలు కూడా చిన్నపిల్లలు మట్టితో తయారు చేయడం, చిన్న అట్ట ముక్కలతో, చెక్క ముక్కలతో, తర్వాత ఇలా ఇంటి దగ్గర ఉన్నటువంటి అంటే ఇంటి దగ్గర దాదాపుగా ఉన్నటువంటి వనరులతో వీటిని తయారు చేసేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా తయారు చేయాల్సినటువంటి ఉపకరణాలు. రెండవది సేకరించవలసినవి, అంటే ఇవి మామూలుగా మనం తయారు చేయలేము. అంటే ఎందుకంటే ఇవి మామూలుగా వేరే వ్యక్తులు వాటిని ఆ విధంగా ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వేరే వ్యక్తుల ద్వారా వీటిని మనం తీసుకోవాలి కాబట్టి సేకరించవలసి వస్తుందన్నమాట. కార్టూన్లు, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, తర్వాత ఇలాంటి వాటిలో మనకు కార్టూన్లు వస్తుంటాయి. ఆ కార్టూన్లను మనం విద్యార్థుల చేత సేకరింపజేయాలి. పత్రికా ప్రకటనలు, పాఠ్యాంశానికి సంబంధించి ఏమైనా విషయాంశాలు మనకు న్యూస్ పేపర్లో వస్తే వాటిని కూడా సేకరించ, లేఖలు, కథా చిత్రాలు అంటే కథలతో కూడినటువంటి చిత్రాలు అన్నీ కూడా ఉంటాయి అలాంటివి. అలాగనే సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, బాలగేయాలు, కథలకు సంబంధించినటువంటి వివిధ రకాల పుస్తకాల నుండి వీటన్నింటిని కూడా అంటే వివిధ రకాల పుస్తకాల నుండి సామెతలను, పొడుపు కథలను, జాతీయాలను, బాలగేయాలను, కథలను సేకరించి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను మనము విద్యార్థుల చేత మనం కూడా ఉపాధ్యాయుడుగా కూడా కొన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. లేకుంటే విద్యార్థులకు కొన్ని మనం ఆ విధంగా అందుబాటులో పుస్తకాలను పెట్టి వాటి నుంచి సేకరించమని చెప్పాలి అన్నమాట. అది తర్వాత ఇలా మనం చెప్పుకుంటూ పోతే సేకరించాల్సినటువంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా ఈ కరపత్రాలు, ఫోటోలు, వార్తాపత్రికలు ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం విద్యార్థుల చేత సేకరింపచేయాలి. వీలైతే కొన్ని ఉపాధ్యాయుడు కూడా సేకరించి ఆ విధంగా అంటే విద్యార్థి అవగాహనకు కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటిని మనం సేకరించి వారికి అందుబాటులో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మూడవది కొనుగోలు చేయవలసినవి. తర్వాత కొనుగోలు చేయాల్సినటువంటి ఉపకరణాలు. ఈ కొనుగోలు చేయాల్సినటువంటి ఉపకరణాల్లో శ్రవ్యోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవణ బోధన ఉపకరణాలు, ప్రత్యేక విద్యార్థులకు అవసరమైనటువంటి బోధనాభ్యసన ఉపకరణాలు అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీచింగ్ ఎయిడ్స్ అన్నమాట. ఈ విధంగా ఈ నాలుగు రకాల ఉపకరణాలు ఉంటాయి. శ్రవ్యోపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి. తర్వాత ఇవి కూడా వీటికి అదనంగా మనం ప్రత్యేక విద్యార్థులకు అవసరమైనటువంటి బోధనాభ్యాసన ఉపకరణాలను కూడా మనము ఇక్కడ కొనుగోలు చేయాల్సినటువంటి అంటే వీటిని మనము తయారు చేయలేమన్నమాట. ఇవన్నీ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దృశ్యోపకరణాలు మామూలుగా భాషా బోధనలో ఉపయోగపడేటువంటి బోధనాభ్యాసన ఉపకరణాల్లో లేదా బోధనాభ్యాసన సామాగ్రిలో రకాలను తీసుకుంటే మొదటిది తయారు చేయవలసినవి, సేకరించవలసినవి, కొనుగోలు చేయవలసినవి అని మనం ఈ విధంగా
మూడు రకాల ఉపకరణాల గురించి చెప్పుకోవచ్చు. తర్వాత ఒక్కొక్క బోధన ఉపకరణం అంటే ఇంతవరకు ఆ మూడు రకాలు చెప్పుకున్నాము, కానీ ప్రధానంగా బోధన అభ్యసన ఉపకరణాలు అంటే ఈ విధంగా మనం మూడు రకాలని చెప్పుకున్నాం. అంటే శ్రవ్య ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు, వాటికి అదనంగా ప్రత్యేక విద్యార్థులకు అవసరమైనటువంటి బోధన అభ్యసన ఉపకరణాలు. మనం వీటి గురించే మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ మనం వర్గీకరణ రాసేటప్పుడు అంతా రాయాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఈ ఉపకరణాల గురించి, అంటే శ్రవ్య ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు, ప్రత్యేక విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ బోధనాభ్యాసన ఉపకరణాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటిది శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు. ఈ శ్రవ్య బోధనాభ్యసకరణాలలో మొదట పురాతనమైనటువంటి ఉపకరణం గురించి చెప్పుకోవాలి. మొదటిది రేడియో. ఈ రేడియో కార్యక్రమాలు అనేటువంటివి ఈ బోధనాభ్యసన కార్యక్రమంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ప్రాథమిక పాఠశాలలో ప్రధానంగా రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ వాళ్ళు రూపొందించినటువంటి విందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమం ద్వారా రేడియో పాఠాలను ఆ విధంగా ప్రసారం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రతి సోమవారం నుండి వీటిని వినడం ద్వారా విద్యార్థుల్లో ఆ విధంగా స్పష్టమైనటువంటి ఉచ్చారణ అలవడుతుంది, అలాగనే అనేక కొత్త విషయాలను నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఆ విధంగా పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా అదనపు అంశాలను కూడా నేర్చుకోవడానికి వీలు పడుతుంది. రెండవది టేప్ రికార్డు. ఈ బోధనాభ్యసన పరికరంగా అంటే ఇంతకుముందు రేడియోలో వచ్చేటువంటి అంశాలన్నీ కూడా మనము ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి తీరిక లేని సమయం వలన కావచ్చు, కొన్ని సమయాల్లో విద్యార్థులకు ఆ విధంగా ఏదన్నా డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని వినలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీటిని టేప్ రికార్డర్ ద్వారా ఆ విధంగా రికార్డ్ చేసి వాటిని తిరిగి విద్యార్థులకు వినిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ టేప్ రికార్డర్ ద్వారా దాదాపుగా పిల్లలకు మంచి పద్యాలను, గేయాలను ఇలాంటి వాటిని వినిపించి వాటిని విద్యార్థులు తిరిగి ఉచ్చరించేటట్లు, పఠించేటట్లు వాటిని మనము చేయవచ్చు అన్నమాట. అంటే దీని ద్వారా విద్యార్థుల్లో మంచి ఉచ్చారణ నైపుణ్యం అనేటువంటిది అలవడుతుంది. ఈరోజు ఈ టేప్ రికార్డర్ స్థానంలో ఈ సిడి డివిడి ప్లేయర్స్ అనేటువంటివి వచ్చినాయి. అంటే కంప్యూటర్కు అనుసంధానంగా వీటిని, అంటే సిడీల రూపంలో ఆ విధంగా టేప్ రికార్డర్ అనేటువంటి కొంతవరకు కనుమరుగైందని చెప్పుకోవచ్చు. దాని ప్లేస్లో ఈ సిడీలు, డివిడి ప్లేయర్లు వచ్చాయి. వాటి ద్వారా మనం ఆ విధంగా గేయాలను, ఆ విధంగా పద్యపట్టణాలను, పాఠ్యాంశాలను రికార్డ్ చేసి వాటి నిపుణులైనటువంటి ఉపాధ్యాయులు చెప్పినటువంటి ఆ విధంగా పాఠ్యాంశాలను మనము విద్యార్థులకు చక్కగా వినిపించవచ్చు. ఇవే కాకుండా ఈ సంగీత వాయిద్యాల ద్వారా మనం, అంటే మామూలుగా ఈ మెడిసిన్ ద్వారా మనం రోగాలను నయం చేయలేకపోవచ్చు, కానీ కొన్ని రోగాలను, మానసిక రోగాలను సంగీత వాయిద్యాల ద్వారా మనము ఆ విధంగా నయం చేయవచ్చు. అందులో ఇలాంటి సంగీతం ద్వారా విద్యార్థుల్లో మంచి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పాఠశాలకు వచ్చేటప్పుడు, అంటే ఒక చక్కగా వాటిని విన్నసొంపుగా ఉంటాయి. ఈ గేయాలకు, పద్యాలకు వీటిని సంగీత వాయిద్యాలను, వాయిద్యాలను మనము అదనంగా వాటిని ఉంచి వాటి ద్వారా విద్యార్థులకు మంచి శ్రావ్యాన్ని కలిగించవచ్చు అన్నమాట. ఇవే కాకుండా ఈరోజు అనేక రకాల ఈ మామూలుగా ఈ కొన్ని బ్లూటూత్ ఇలాంటి వాటివన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి, వాటిని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండవది దృశ్యోపకరణాలు, దృశ్య బోధన అభ్యసన ఉపకరణాలు. ఈ దృశ్య బోధన ఉపకరణాల్లో చాట్లు, ఫ్లాష్ కార్డులు, చిత్రాలు, దేశపటాలు, పట్టికలు, నమూనాలు, బొమ్మలు, గోడ పత్రికలు అనేటువంటి చాలా ముఖ్యమైనవి. ఇందులో చాట్లను తీసుకుంటే ఒక మాటకు బదులుగా ఒక చార్టు కానీ ఒక గ్రాఫ్ కానీ ఉపయోగించడం అనేటువంటిది చాలా వరకు వ్యక్తీకరించినటువంటి భావనను సంబంధించినటువంటి మంచి ఫలితం అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా వీటిని, ఈ చార్ట్లను మనం బోధనలో సముచితమైనటువంటి సమయంలో వాడాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అన్నమాట, అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి. చార్ట్లో మనం ఏం చేయాలంటే ప్రధానంగా చార్ట్ రాసుకొని వచ్చిన వెంటనే ఏం చేస్తామంటే వాటిని బోర్డు పైన మనము డిస్ప్లే చేయకూడదు అనమాట. అంటే పాఠ్యాంశాన్ని ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకు ఒక గేయం రాసామనుకోండి, గేయాన్ని విద్యార్థుల చేత
ఆ విధంగా పలికించేటప్పుడు వాళ్ళకు కనపడేటట్లుగా ఆ గేయాన్ని ఉంచి ఆ గేయాన్ని విద్యార్థుల చేత మనము పలికించాలన్నమాట. అది అలాగా ఉపయోగమైనటువంటి అంటే గేయాలు, పొడుపు కథలు, వ్యాకరణాంశాలు, సూక్తులు ఇలాంటివన్నీ కూడా మనం చాట్లలో రాయొచ్చు. రెండవది ఫ్లాష్ కార్లు, వీటిని మెరుపుటట్టలు అని అంటాం. అంటే విద్యార్థుల్లో తటాలను ఆలోచన కలిగించడానికి ఇప్పుడు ఉదాహరణకు పాఠ్యాంశం బోధించేటప్పుడు ఒక కవి పేరు, పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పేరు తెలియదు అనుకోండి, ఆ కవి పేరును మనం తెలియజెప్పడానికి ఏం చేస్తామంటే ఆ ఫ్లాష్ కార్డు పైన ఆ పాఠం పేరు ఒకవైపు, తర్వాత కవి పేరు ఒకవైపు రాస్తాం, పాఠం పేరు చూపిస్తాం, తర్వాత తటాలను ఒకసారి క్షణిక కాలంలో ఆ విధంగా తీసి చూపించినప్పుడు విద్యార్థులు తటాలను ఆలోచన కలిగి వాళ్ళు సరైనటువంటి ఆన్సర్, లేకపోతే ఆ కవికి సంబంధించినటువంటి మనం ఫోటోను చూపించినా కూడా వాళ్ళు గుర్తుపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలా చార్ట్లు అనేటువంటి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగనే చిత్రాలు అంటే దాదాపుగా ఈ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఆసక్తిదాయకంగా ఉన్నటువంటి చిత్రాలను అంటే ఫొటోస్, కాబట్టి ఇలా వివిధ రకాల ఫోటోలను మనము ఆ విధంగా చిత్రపటాలను విద్యార్థులకు తెచ్చి చూపించడం ద్వారా మంచి అంటే వాటిని చూడడం ద్వారా వాటికి సంబంధించినటువంటి ప్రతిమలు అనేటువంటివి వాళ్ళలో ఏర్పడతాయన్నమాట. అలాగనే దేశపటాలు, పట్టికలు అంటే వివిధ రాష్ట్రాల గురించి, సరిహద్దులను కానీ మన దేశ సరిహద్దులను గురించి కానీ లేకుంటే మన దేశ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి పట్టికల రూపంలో మనము తయారు చేసుకోవచ్చు. నమూనాలు, బొమ్మలు అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు ఒక ఏదన్నా ఒక విషయం గురించి అంటే పాఠం చెప్తున్నాం అనుకోండి, పాఠం చెప్పేటప్పుడు మనం డైరెక్ట్గా అదే వస్తువును కానీ అదే అక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని కానీ మనం తీసుకొచ్చి చూపెట్టలేం. ఇప్పుడు నయాగర జలపాతం గురించి ఉంది అన్న, సారీ తాజ్మహల్ గురించి మనం పాఠం చెప్తున్నాం, తాజ్మహల్ గురించి పాఠం చెప్పేటప్పుడు తాజ్మహల్ని మనం ఇక్కడికి తీసుకురాలేం, కానీ దాన్ని పోలినటువంటి దాన్ని ఆ విధంగా చిన్నగా తయారు చేసి ఈ దృశ్యోపకరణాల్లో గోడ పత్రిక అనేటువంటిది కూడా ఒకటి. ప్రతి పాఠశాలలో తరగతిలో దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విద్యార్థులు చేసినటువంటి సృజనాత్మక కృత్యాలను ఈ మనము ఈ గోడ పత్రికలపై ప్రదర్శించవచ్చు. అంటే వీటిని చూడడం ద్వారా మిగిలిన విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో అలాంటి గోడపత్రికల్లో తమ దగ్గర దాగి ఉన్నటువంటి శక్తులను ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. దీనికోసం సర్వశిక్ష అభియాన్ను వినూత్న కార్యక్రమాలు అనేటువంటి పేరుతో ఈ పాఠశాలల్లో గోడపత్రిక నిర్వహణ తప్పనిసరి చేయాలని కూడా సూచించడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ మనం తీసుకుంటే దృశ్య శ్రవణ బోధనోపకరణాలు. ఈ దృశ్య శ్రవణ బోధనోపకరణాల్లో చలనచిత్రాలు, టెలివిజన్ అంటే దూరదర్శిని, కంప్యూటరు, ఎల్సీడీ ప్రొజెక్టర్, సెల్ ఫోన్, పప్పెట్టు లేదా తోలుబొమ్మలాటలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చలనచిత్రాలను తీసుకుంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగపడేటువంటి చలనచిత్రాలు చాలా ముఖ్యమైనటువంటి చెప్పుకోవచ్చు. ఇందులో ఆ విధంగా ఈ చలనచిత్రాలు అంటే మనం సినిమాలు అని కూడా చెప్పుకోవచ్చు, సినిమాలు, తర్వాత ఈ చిన్న చిన్న డాక్యుమెంటరీలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ చాలా వరకు ఉపాధ్యాయుడు చిన్న చిన్న వ్యాఖ్యాన చిత్రాలను ఆ విధంగా అంటే కొన్ని డాక్యుమెంటరీలను తయారు చేసి ఉపాధ్యాయుడు వాటిని తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. అలాగనే ఇవే కాకుండా మనం ఈరోజు చూస్తే టీవీల ద్వారా అంటే మామూలుగా చూడలేనటువంటి విషయాలు అంటే ఇక్కడ చలన చిత్రాల్లో మంచి మంచి సినిమాలను అంటే నీతి, అలాగనే ధర్మము, న్యాయం వంటి విలువలు, నైతిక విలువలను పెంపొందించేటువంటి చలనచిత్రాలను మనము విద్యార్థుల చేత చూపించాలి. అలాగనే సాహసోపేతమైనటువంటి సాహస కృత్యాలను ప్రదర్శించేటువంటి చిత్రాలను చూపించాలి. అలాగనే విద్యార్థుల్లో ఇంకా ఆ విధంగా ఈ సామాజిక విలువలను పెంపొందించేటువంటి సామాజిక చిత్రాలను ఇలాంటి వాటన్నిటిని మనము ఆ విధంగా ప్రదర్శిస్తే వాటి ద్వారా చలనచిత్రాల ద్వారా విద్యార్థులు అంటే చూసి వినడం ద్వారా ఏమవుతుందంటే ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత టెలివిజన్, ఈరోజు ప్రతి ఇంట్లో దూరదర్శన్ లేనటువంటి ఇల్లు ఎక్కడ లేదన్నమాట. అంటే టెలివిజన్ ద్వారా అనేక రకాల టెలిస్కోప్ ప్రోగ్రామ్స్,
అలాగనే విద్యార్థులకు ఈ బాలలకు సంబంధించినటువంటి బాలల కార్యక్రమాలు, తర్వాత ఈరోజు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలను కూడా టెలివిజన్లో ప్రదర్శిస్తున్నారు. అలాంటి వాటిని విద్యార్థులకు చూపించడం ద్వారా భవిష్యత్తులో తాము ఎలా ఎదగాలనేటువంటి ఆలోచన ఇప్పటి నుంచే మనము విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. తర్వాత ఈ కంప్యూటర్ అనేటువంటిది కూడా, అంటే ప్రతిదీ రోజు మనం కంప్యూటర్ ద్వారానే ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అంటే పాఠశాలలకు, తరగతి గదులకు ఈ విధంగా కంప్యూటర్ అన్వయాలు అనేటువంటి చాలా అవసరమని చెప్పుకోవచ్చు అన్నమాట. నేడు మనము కంప్యూటర్ ప్రపంచంలో జీవిస్తున్నాం. తర్వాత ఈ ఎల్సీడీ ప్రొజెక్టర్ అనేటువంటివి, అంటే తరగతి గదిలోనే వీటిని ఎల్సీడీ ప్రొజెక్టర్లను ఏర్పాటు చేసి ఆ విధంగా చక్కటి బాలగేయాలు, అభినయగేయాలు, తర్వాత నీతి కథలు, కొన్ని కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్, అంటే విద్యార్థులకు, దేశభక్తులకు సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం ఈ ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి చక్కటి ప్రయోజనాన్ని పెంపొందించవచ్చు. తర్వాత దీన్ని మనం ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మన పాఠ్యాంశాలకు ఈ విద్యా కార్యక్రమాలను అనుసంధానం చేసి ఎల్సీడీ ప్రాజెక్టు ద్వారా మనము ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ సెల్ ఫోన్. ఈరోజు సెల్ ఫోన్ లేనటువంటి ఉపాధ్యాయుడు ఎక్కడ ఉండడు, ఉపాధ్యాయుడు కాదు అందరికీ ఉంటున్నాయి. కాబట్టి విద్యా సంబంధించినటువంటి సమాచారం అంతా సెల్ ఫోన్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుసుకొని మంచి మంచి విషయాలను మనము ఆ విధంగా విద్యార్థులకు చెప్పగలగాలి. కాబట్టి మనం రోజు ప్రతిరోజు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యూట్యూబ్స్, తర్వాత యూట్యూబ్, వాట్సాప్ల ద్వారా వచ్చేటువంటి, ఫేస్బుక్ల ద్వారా వచ్చే వివిధ రకాల, అంటే ఇతర విషయాలు కాకుండా మనకు విద్యా సంబంధించినటువంటి విషయాలను మాత్రమే సేకరించి ఆ విధంగా వాటిని మనం విద్యార్థులకు అందించడానికి మనము ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఈ పప్పెట్లు, తోలుబొమ్మలు, ఈ పప్పెట్లు తోలుతో కానీ లేదా అట్టతో కానీ వీటిని ప్లాస్టిక్తో కానీ తయారు చేస్తారు. మళ్ళీ ఈరోజు అంటే వీటి అవయవాలు బాగా కీళ్ళు అనేటువంటి వదులుగా ఉండి వాటిని చేతితో ఆడించడానికి వీలుగా ఉంటాయి. ఆ తోలును ఆడిస్తూ ఆ విధంగా చేతి వేళ్ళకుతోటి ఆ విధంగా ఆడించే వాటిని గ్లౌ పప్పెట్స్ అంటాం. తర్వాత దీనికి సంబంధించి మనం అనేక రకాలుగా ఈ నీతి కథలు ఇలాంటి వాటిని బోధించవచ్చు అన్నమాట. అంటే పాతకాలంలో ఈ కాటమ్మ రాజు కథ, బాలనాగమ్మ కథ, ఎల్లమ్మ కథ ఇలాంటి కథలన్నీ కూడా తోలుబొమ్మలాట ద్వారా మనం విద్యార్థులకు చూపించి, తర్వాత శ్రీకృష్ణ తులభారం, రాయభారం, శ్రీకృష్ణ తులభారం, శ్రీకృష్ణ పాండవీయం ఇలాంటివి, అంటే దానిలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు తీసుకొని వాటిని, సన్నివేశాలను తీసుకొని మనం విద్యార్థుల మామూలుగా ప్రజలకు ప్రదర్శించేవాళ్ళు, దాన్ని ఆసక్తిదాయకంగా చూసేవాళ్ళు. అంటే దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అంటే ఈ కంప్యూటర్ కానీ, టీవీ కానీ, ఈ ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా ఏమవుతున్నాయి, సెల్ ఫోన్స్ ద్వారా కళ్ళు, మన దెబ్బ కళ్ళు దెబ్బతిని నాడి సంబంధమైనటువంటి రుగ్మతలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ పప్పెట్లు అనేటువంటి, తోలుబొమ్మలాట అనేటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉండవు. కాకపోతే ఈరోజు వాటిని ఆదరించే వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల ఇవి కనుమరుగయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ మూడు రకాల ఉపకరణాలే కాకుండా అదనంగా మనం ఈ మామూలుగా ఈ వెనుకబడినటువంటి విద్యార్థులు, అంటే ప్రత్యేక విద్యార్థులకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి బోధన ఉపకరణాలు, అంటే మూగ చెవిటి అంధ విద్యార్థులకు తగినటువంటి బ్రెయిలిక్ లిపికి సంబంధించినటువంటివి, తర్వాత ఈ మిషన్స్ ఇలాంటి వాటిని ఉపయోగించి వాటికి వాళ్ళకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మనము ప్రయత్నము చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు డిజేబుల్స్ అనేటువంటి ఆలోచన రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉన్నత చదువులు చదివి ముందుకు వెళ్ళాలంటే, టీచర్ ట్రైనింగ్లో కూడా వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలంటే వాళ్ళకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి అలాంటి టీచర్స్ కూడా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉపకరణాలు కూడా ప్రత్యేకంగా ఈరోజు తయారు చేయబడుతున్నాయి. వాటి ద్వారా అలాంటి విద్యార్థులకు బోధిస్తున్నారన్నమాట. ఇవి భాషా బోధనకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి వివిధ రకాల బోధనాభ్యాస సామాగ్రి గురించి. కృతజ్ఞతలు.